అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కేకే సర్వేస్ అధినేత కేకే గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రిలీజ్కు ముందు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ చేశారు. అంచనాలు రిలీజ్ చేసిన వెంటనే ఏంటి ఇంత తక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, ఇంత ఘోర పరాజయం ఉంటుందా, ఈ సర్వే తప్పు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఫలితాలు రిలీజ్ అవుతున్నాయో, గంట గంటకి ఆ ట్రెండ్స్ వస్తూ ఉన్నాయో, కేకే సర్వే నిజం కాబోతుందని చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేకే గారితో మాట్లాడదాం. సో ముందుగా కేకే గారు నమస్తే సార్. నమస్తే అండి. మనం అంటే మీ సర్వేకి సంబంధించిన అసలు ఏంటి ప్రొసీజర్, ఏంటి డీటెయిల్స్, ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు కేకే అంటే ఎవరు? ఇప్పుడు మొత్తం కూడా ట్రెండ్ కేకేనే నడుస్తుంది తెలుగు పాలిటిక్స్లో కావచ్చు. సో చాలామంది పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు ఈ కేకే, ఇంత కరెక్ట్గా ఇంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలిగారని చెప్పి మీ గురించే చర్చలు జరుగుతున్నాయి. సో మీ ప్రాపర్ ఎక్కడ, అసలు మీ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, డీటెయిల్స్ మన టీవీ పరీక్షల కోసం. ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందంటే నెల్లూరులో చేశాను మ్యాక్సిమం. నెల్లూరులో మీరు పుట్టింది? ఎక్కడండి పుట్టింది? తోటపల్లిగూడ అండి. తోటపల్లిగూడ నెల్లూరు, నెల్లూరు జిల్లా మండలం, తోటపల్లి మండలం, సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరులోనే పుట్టింది. మా ఫోర్ ఫాదర్స్ వచ్చి మామూలు కడప నుంచి నెల్లూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. ఓకే, అదొక విచిత్రమైన బ్యాక్గ్రౌండ్. అలాగే మా అమ్మ సైడ్ నుంచి నెల్లూరుకి వచ్చి నెల్లూరుకి వచ్చారు. నెల్లూరుకి అంటే విచిత్రం అంటే ఏం జరిగింది అంటే నాకు నాలుగు కాంబినేషన్, ఇప్పుడు కడప ఉంది, నెల్లూరు ఉంది. అలాగే మా అమ్మ వాళ్ళు నర్సాపురం నుంచి ఒంగోలు వచ్చారు. అంటే ఇప్పుడు బంధువులంతా నర్సాపురంలో సైడే ఉంటారు, ఒంగోలులో బంధువులు ఉంటారు. మా తాతగారు కానిస్టేబుల్గా జాయిన్ అవడం వల్ల మా మామయ్య గారు డిఎస్పీగా రిటైర్ అయ్యారు, సాయి ప్రసాద్ గారు అని. సో గుంటూరు డిఎస్పీగా చేశారు. అప్పుడు మేము నేను ఒంగోలులో ఉన్నాను కాబట్టి మా నేను పుట్టింది ఆడంతా ఒంగోలులో ఉండేవారు, మా మామయ్య వాళ్ళ ఇంటికి, తాతగారు ఇంటికి. సో ఒంగోలు ఇప్పుడు ఏంటంటే నాకు నర్సాపురం, ఒంగోలు, నెల్లూరు, కడప ఈ నాలుగు ఓన్ ప్లేస్ లాగా ఫీల్ అవుతుంటారు. తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం ఆంధ్రలోనే జరిగింది? అంటే బీటెక్ చెన్నై వెళ్ళాను సార్ మామూలుగా. బీటెక్? ఓకే. మీ దగ్గర చెన్నై? చెన్నై దగ్గర మన ఎంసెట్ షార్ట్ టర్మ్ చేస్తే 30,000 to 40,000 వచ్చింది ఒక ర్యాంక్. ఓకే. మా నాన్న ఇదేదో బాగుంది, కొంచెం లాంగ్ టర్మ్ చేస్తే మంచి మార్కులు వస్తాయి అనుకుంది, లాంగ్ టర్మ్ చేర్పించారు, అది 100,000 దాటింది. సో దాంతో ఇక్కడ ఆంధ్రలో రాదు కాబట్టి ప్రైవేట్ సీట్గా కట్టి, అప్పుడు తక్కువ సీట్లతోనే మామల్లాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీకు తక్కువ సీట్లకి తక్కువ అమౌంట్కి సీట్లు అని చెప్పి పేపర్లో యాడ్ చూస్తే ఓకే, అప్పుడు 23,000 ఎంత పర్ ఇయర్, 2001 to 2005 అలా ఆడగలిగాం. 2005 చెన్నైలో బీటెక్ కంప్లీట్? 2005 కంప్లీట్ అవ్వాల్సింది, మనం బాగా కష్టపడి చదివేసరికి 2006 అయింది. వన్ ఇయర్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత షార్ప్గా ఏం స్టార్ట్ చేశారు? బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అంటే చాలా ఉన్నాయని చెప్పి ఒక రెస్టారెంట్ పెట్టాలని ట్రై చేశాను. ఓకే, అది ఫెయిల్ అయింది. ఒక దగ్గర నెల్లూరులో, నెల్లూరులోనే పెట్టాలని. ఒంగోలులో నేను ఒక సర్వర్గా జాయిన్ అయ్యాను ఒక దగ్గర, అక్కడ ఒక 3-4 months ఉన్నాను. దాని తర్వాత వర్కౌట్ కాలేదు, ఎందుకంటే తర్వాత మా నాన్నలు అంత రెస్టారెంట్కి అంత అమౌంట్ ఏంటి అని చెప్పి వద్దన్నారు, అది ఒక డిలే అయింది. తర్వాత ఇప్పుడు స్విగ్గీ అలా ఉన్నాయి కదా, అలాగా ఒక మనం ఫోన్ చేస్తే వాళ్ళకి సరుకులు గిరుకులు డెలివరీ చేసే ఒక యాప్ లాంటి తయారు చేసే, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి లిస్ట్ రాసుకొని చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ సర్వే అదే చేసింది, ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి ఇట్లా పెద్ద అనుకుంటున్న కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది అంటే బ్రహ్మాండంగా పెట్టండి బాబు, ఎందుకు వర్కౌట్ అవ్వదు, ప్రతిసారి మాకేమైనా కావాలంటే మా కొడుకునో మా ఆయనో రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫోన్ చేస్తే మనం ఒక మన ఇంట్లోనే పెట్టుకుని ఉంటాం, సరుకులని వాళ్ళు డెలివరీ చేస్తాం అన్నమాట. అది కాన్సెప్ట్. ఏమేమి సరుకులు మీరు అనుకున్నారు? పప్పు, పప్పు దినుసులు, అన్ని అన్ని కార్యక్రమాలు. దానికోసం బల్క్గా మనం పెద్ద కిరాణా కొట్టుల్లోనూ అట్లా తెచ్చేసి పెట్టి ఆ కాన్సెప్ట్ చిన్నదిగా దాన్ని వ్యాపిద్దాం. ఏ సంవత్సరంలో ఇది? ఇది 2008-07 ఆ ప్రాంతం. అది వర్కౌట్ కాలేదు. తర్వాత కంప్లీట్గా వరికోత మిషన్స్ అని పెట్టాము ఆ కాన్సెప్ట్, అది కూడా ఫెయిల్ అయింది. అంటే ఇవన్నీ ఏంటంటే నాకు లెసన్స్ నేర్పిస్తాం అంటే ఫెయిల్ అంటే కూడా ఒక ఏదో దాంట్లో మనం సక్సెస్ కావాలంటే తపన ఉంటుంది. తర్వాత మళ్ళీ యోగా సెంటర్ పెడదామని అనుకున్నాం, అంటే యోగా సెంటర్ అంటే యోగా నేర్చుకున్నాం, తర్వాత అది ఒకటి ఫెయిల్ అయింది. అంటే యోగా సెంటర్ అంటే యోగా గురువుని పెట్టి అందరూ? నేను రిషికేష్, హరిద్వార్, తర్వాత డిప్లొమా చేసిన యోగాలు నేను చేసాను. తర్వాత నేనే గురువుగా, నేనే అంటే నేను మాస్టర్గా యోగా సెంటర్ ఒకటి చేసాం. దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పేవాడిని నేను యోగా సెంటర్తో పాటు. ఒక 10th class స్టూడెంట్స్ని ఒక 4 schools ఎంచుకున్నాను హైదరాబాద్లో, సారీ నెల్లూరులో ఎంచుకొని, వాళ్ళకి ఏంటంటే ఫ్రీగానే క్లాస్ అంటే స్టేజ్ ఫీర్ ఎలా బాగుంగొట్టుకోవాలి, మ్యాథ్స్ని ఎలా స్టడీ చేయాలి, వాళ్ళకున్న భయాల్ని అంటే 1-to-1 ఒక గవర్నమెంట్ స్కూల్కి వచ్చి మీరు ఇబ్బందులు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందువల్ల చదవలేకపోతున్నాం అని ఎవరు అడగరు కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి మా ఇంట్లో చిన్న టీవీ ఉందండి, ఒకే రూమ్ ఉంది, మా నాన్న రాగానే టీవీ పెట్టుకుని ఓవన్స్ తింటారు, నాకు ఒక తలనొప్పిలాగా వచ్చేస్తూ ఉంటే చదువుకుంటా ఉంటే, నా ఒక అమ్మాయి 1-to-1 అనమాట. అప్పుడు ఇంకొకరు ఇంకొక సమస్య,
లేకపోతే నాకు అబ్బాయిని అంటే మర్చిపోలేకపోతున్నాను, తన మీద తనే గుర్తొస్తున్నాడు అనేది ఒక సమస్య. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్, ఒక్కొక్కరు పర్సనల్గా ఉన్నప్పుడు ఓపెన్ ఓపెన్ అప్ అవుతాడు. సో దానికి ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఓపెన్ అప్ అవడమే సొల్యూషన్. 80% అయిపోయింది, ఎవరితో చెప్పుకొని మన ఇండివిజువల్గా చెప్పుకొని ఎందుకమ్మా ఏంటి కాన్సన్ట్రేషన్ ఏంటి ఏదో చదువుకోలేకపోతున్నాం అంటే, అలాంటి 1-to-1 సెషన్స్, దానికి మనం ఇచ్చే సజెషన్స్, మోటివేషన్స్ ఇవ్వడం. ఇలాగ వాళ్ళకి ఏంటంటే 10th class ఒక 4 schools నేను అడాప్ట్ లాగా చేసుకున్నాను అనమాట. ఓకే, చేసుకుని వాటి మీద వర్క్ చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి 10th class వరకు. అలాగే డిగ్రీ స్టూడెంట్స్కి వాళ్ళకి మోటివేషన్ క్లాస్, పర్సనాలిటీ ఓన్లీ స్టూడెంట్స్కి చెప్పేవారు. దాని తర్వాత ఇంకా డిలే అయిపోతుంది, యోగా సెంటర్ కూడా వర్కౌట్ కావట్లేదు అని అప్పుడు నేను ఇది కంప్లీట్గా శివశక్తి దత్త గారి దగ్గర 2-3 చేశాను మూవీ ఫీల్డ్ ఒకటి. ఓకే, అంటే ఈ సీక్వెన్స్ అటు ఇటుగా చెప్తున్నాను, ఓవరాల్గా ఇది ప్యాటర్న్స్ దీనికి ముందు ఏం జరిగింది చెప్తున్నాను. తర్వాత 8 years సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా రావడం జరిగింది. 8 years సాఫ్ట్వేర్ చేసిన తర్వాత 8 years సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేశాను. ఎక్కడ సార్? థామ్సన్ రాయిటర్స్ అనే ఒక కంపెనీ ఉంది, వాల్యూ ల్యాబ్స్, నెస్ట్ టెక్నాలజీస్, హైదరాబాద్. కంప్లీట్ సో దాని తర్వాత కంప్లీట్గా ఇక్కడ ఇటు సాఫ్ట్వేర్ సర్వీస్ మూడో జరిగింది. 8 సంవత్సరాలు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత అసలు ఇటు పొలిటికల్ సర్వీస్ వైపు రావాలి అని చెప్పి ఆలోచన, అసలు థాట్ ఎట్లా వచ్చింది, దానికి బీజం ఎక్కడ పడింది? ఇవన్నీ నేను చెప్పిన ఫీల్డ్స్ కూడా ఉన్నాయి కదా, అన్ని ఫీల్డ్స్కి ఒకే ఒక బేస్, అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ అనుకుంటాం. నా బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే, ఏదైనా రిఫార్మ్స్ మా నెల్లూరులో తీసుకురావాలి, చేంజెస్ తీసుకురావాలి అంటే నేను ప్యారల్గా ఏదైనా బిజినెస్, అంటే రిఫార్మ్స్ అంటే మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా మార్చడం, లేదా హాస్పిటల్స్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే చూడడం, లేకపోతే ఏదైనా ఎనీ చేంజెస్ అయినా ఊర్లలో ఏమైనా కంపెనీ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడం, ఇది నేను చేయాలి అంటే ఏదైనా పెద్ద ఇబ్బందులు ఉంటే వాళ్ళకి క్లియర్ చేయాలంటే ముందు నేను నా ఇబ్బందులు ఉండకూడదు కదా. అందుకని సైడ్లో యోగా సెంటర్ జరుగుతుంటే ఇది చేసుకోవచ్చు కదా, లేదా టిఫిన్ షాప్ రెస్టారెంట్ ఇది చేసుకోవచ్చు కదా అని ఒక థాట్ ఎక్కడ ప్యారల్ లైన్ అనుకోండి ఇవన్నీ. లేదా మూవీస్ మూవీ అయితే మనకు ఒక డైరెక్టర్ అయిన తర్వాత మనకు ఫేమస్ అవుతుంది కాబట్టి మనం ఏదైనా చెప్తే పనులు అవుతాయేమో. ఓకే, ఇవన్నిటి మూలం ఈ లైనే, ఫీల్డ్ వర్క్లోనే ఉండాలని. చివరికి ఇన్ని చేసి మళ్ళీ ఫీల్డ్కే వచ్చాను, డైరెక్ట్ ఫీల్డ్కి ఇది కాదు అని చెప్పి డైరెక్ట్ ఫీల్డ్ దిగాలి. ఎట్లా స్టార్ట్ చేసారు మీరు, ఎక్కడ వెళ్ళి సొంతది ఊరు? మాది గుంటూరు. గుంటూరు చెప్పారు కదా, గుంటూరు రేపల్లె. రేపల్లె చెప్పి ఎట్లా సార్ ఎట్లా స్టార్ట్ చేశారు ఈ సర్వీస్? సర్వీస్ ఇనిషియల్గా రిజైన్ చేసి వస్తా అన్నప్పుడు ఒక ఎప్పుడు మీకు మీకైనా కానీ ఎవరికైనా కానీ మనం ఒక లైన్ తీసుకోవాలి, ఒక డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు లైఫ్ ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఇస్తుంది నేను నమ్మేది. ఆ ఆపర్చునిటీని అలాగే తీసుకుంటే ఆ లైన్లో అక్కడే ఉంటాం, పెద్ద ఎదుగుదల ఉండదు. కానీ ఇంకో లైన్ ఉంటుంది, దాంట్లో కొంచెం ఇనిషియల్గా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉండొచ్చు. బట్ మోస్ట్లీ అదే లైన్ నమ్ముకొని ఉంటే, డెస్టినేషన్ క్లియర్గా ఉంటే మీకు అది రీచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఫిలాసఫీకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను సర్వే ఇది సాఫ్ట్వేర్ నుంచి రిజైన్ చేసి బయటకు వద్దాం అనుకున్నప్పుడు మా మేనేజర్ గారు పిలిచి, కేకే మీకు యుఎస్ ఆపర్చునిటీ ఇస్తాను, ప్లస్ ప్రాజెక్ట్ ఉంటుంది, మీకు ఆటోమేషన్ బాగా చేస్తారు కదా, మీరు బాగా చేసుకోండి, వెంటనే వెళ్ళిపోండి, అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అది అన్నది. ధన్న ఉంటుంది ఇప్పుడు మనం ఏదో మనకి ఇంకా ఈ సర్వీసే స్టార్ట్ చేయాలి, అసలు ఎవరు మైండ్లో ఆలోచన ఉంది, ఉంది డిసైన్ చేసినందుకు, ఏ ఎమ్మెల్యేని కలవాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఆయన ఏం ఆపర్చునిటీ ఇచ్చారు, సరే మండే చెప్తాను సార్, ఫ్రైడే నైట్ చెప్పారు ఆయన, వెళ్ళి మండే వెళ్ళి సార్ సాటర్డే అంతా ఆలోచించాను, మీరు చెప్పిందే కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా ఆపర్చునిటీ, వెరీ గుడ్ వెరీ గుడ్ డిసిషన్ అంటే అన్నమాట. మళ్ళీ సండే ఆలోచించిన తర్వాత ఎందుకులే అనిపించింది సార్, మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ బాగలేమనిపించింది అని ఈ విధంగా డిసిషన్ తీసుకున్నాను. అంటే ఓకే క్యారియర్ నీకు ఆల్ ది బెస్ట్ అన్నారు. తర్వాత లాస్ట్ టైం మన 2019 సర్వీస్ సక్సెస్ అన్నప్పుడు ఆయనే ఫోన్ చేసి, ఇట్లా ఒక దగ్గర ఉన్నాను మధ్యలో నా ఫ్రెండ్ సర్కిల్స్ అంతా మాట్లాడు అని చెప్పి ఆయనే గర్వంగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు మీరు డెసిషన్ తీసేసుకున్నారు, సో యూఎస్ పోలేదు ఇటు సర్వీస్ చేసుకుంటారు. మీరు అన్నారు కదా అసలు ఎవరిని కలవాలి, ఏమేమి కలవాలి, అసలు వర్క్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలనేది డౌట్ ఉంది కదా, అప్పుడు ఎట్లా చేశారు? అంటే ఫస్ట్ నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ ఫీల్డ్ వర్క్, అంతకుముందు వెరిఫికేషన్ కొన్ని కొన్ని ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. కానీ రిజైన్ చేసి ఫస్ట్ వెళ్ళినప్పుడు కైకలూరు మన ఆయన్ని ఇప్పుడు కామినేని కలిసాం ఫస్ట్, నాకు గుర్తున్నంత వరకు దాని ముందు ఎవరిని కలిసాం, తర్వాత బొండావమ్మ గారిని కలిసాం ఒకసారి, తర్వాత కొడాల నాన్నగారిని కలిసాం, తర్వాత అలా ఇనిషియల్గా కొంచెం 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 1 by 1 by 1 చేసుకుంటాం. అది ఏ సంవత్సరం? ఇదంతా 2018. ఓకే, తర్వాత అటు నుంచి గోదావరి ఇచ్చింది ఫస్ట్ 2019 తర్వాత. అంటే వీళ్ళకి చిన్న చిన్న సర్వీస్ చేసి పెడుతూ ఉండడానికి ట్రై చేసాం, వీళ్ళు కొన్ని వచ్చిండొచ్చు కొన్ని కాకపోవచ్చు. ఇప్పుడు బొండావమ్మ గారిని అప్పుడు కుదరలేదు అనమాట, మళ్ళీ టక్కన వెళ్ళిపోయాం, ఆయన కదా వర్క్లో ఉన్నారు, నేను డిలే అయిపోతుంది వెళ్ళిపోయాం. సో ఇనిషియల్గా అట్లా కృష్ణా జిల్లా అయితే మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ కృష్ణా జిల్లా స్టార్ట్ చేసాం. ఆ తర్వాత 1 by 1 by 1 ఆర్డర్లు రావడం మొదలు పెట్టి ఇంకా ఫుల్ ప్రెజర్గా వెళ్ళిపోయాం. సో 19 మీ అంతా ఓన్గా మీరు స్టార్ట్ చేశారా, లేకపోతే ఏదైనా పార్టీతో కొంచెం టైప్ అవటం కానీ? పార్టీతో ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన ఎమ్మెల్యే చేయడమే కానీ పార్టీతో ఎప్పుడు టైప్ లేదు, పార్టీతో ఎప్పుడు లేదు. సో 2019 మీరు చేశారు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చేశారు? నేను తిరగని మండలం లేదు, స్టేట్ వైడ్. 175 నియోజకవర్గాల్లో మండలాలు ఉన్న ప్లేస్లన్నీ
అయ్యో ఇంక్లూడింగ్ రంపచోడవరం, అరకు, పాడేరు ఏజెన్సీలో కూడా ఏజెన్సీలో కూడా నేను తిరగని మండలం, దాన్ని బట్టి ఊహించుకుని తిరగని మండలం లేదు. మీకు తిరగలేదా లేదని చెప్పేందుకు అబద్ధం కూడా లేదు. ఇప్పుడు నా దగ్గర మ్యాప్స్ ఓపెన్ చేస్తే ఆ ఏరు పెడితే మొత్తం ఇట్లా 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 మొత్తం తిరుగుంటుంది. ఇప్పుడు 2019లో వైసీపీకి మీరు 142-150 వరకు ఇచ్చినట్టున్నారు. అప్పుడు అప్పుడు రేంజ్లు పెట్టుకునే వాళ్ళం. ఫస్ట్ టైం సింగిల్ నెంబర్ సింగిల్ నెంబర్ ఇప్పుడే మొన్న ఫస్ట్ టైం మనకు బుద్ధి వచ్చి మనకేదో వచ్చి సింగిల్ నెంబర్ వెళ్దామని వచ్చింది. అది లక్కీ, అన్నిటి రకంగా మనకు అడ్వాంటేజ్ అయింది. డిసైడ్ ఏమైనా చేశారా తెలంగాణ వైపు కానీ? తెలంగాణ ఎవరికైనా పర్సనల్ గా చెప్పడం లేకపోతే వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం కానీ ఓవరాల్ గా ఇలా పబ్లిక్ గా చేయలేదు. పబ్లిక్ గా చేయాలంటే అన్ని న్యూజర్ గా చేస్తే కానీ చెప్పలేను. మేము మా కంపెనీ ఓవరాల్ చేసింది, కాన్ఫిడెన్స్ ఉంటే కానీ పబ్లిక్ గా రావు. ఒకసారి పబ్లిక్ గా వచ్చామంటే దానికి మామూలు. ఈ సర్వే ప్రొసీజర్కి సంబంధించి షార్ట్ అండ్ స్వీట్గా ఏం చెప్తారు? ఇంతకుముందు ఇంటర్వ్యూలో మీరు చెప్పారు 4 లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ని బట్టి మేము డీటెయిల్స్ సేకరిస్తామని చెప్పారు. ఇది ఎన్నిక అంటే ఆ డీటెయిల్స్ గురించి అన్ని వీడియోలు చెప్పినాం కాబట్టి మ్యాక్సిమం చూసి ఆడియన్స్ అందరికీ ఐడియా ఉంటుంది. బట్ ఇది మేము ఓన్గా డిజైన్ చేసుకున్న కాన్సెప్ట్. ఇప్పుడు అవుట్సోర్సింగ్ అనే ఎక్స్ట్రా లేయర్ కూడా యాడ్ చేసాం. ఎందుకంటే మేము ప్రైజింగ్ కూడా మిగతా సర్వే కంపెనీల కంటే ఒక 10% to 20% ఎక్కువ ఉంటుంది కంపేర్టివ్. బట్ క్వాలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళు ఇచ్చే దాన్ని కంప్లీట్గా అవుట్సోర్సింగ్కే ఉపయోగిస్తుంటాం. ఓకే, మోరల్గా అంటే ఈ డిజైన్ అంతా మేము ఓన్గా వెళ్తూ వెళ్తూ ప్రయాణంలో ఈ ప్యాటర్న్ చేసుకున్నాం. ఇనిషియల్గా స్టార్ట్ 2019లో ఎక్స్ట్రా ఇయర్ లేదు, మిగతా అంతా ఓకే. అప్పుడు స్లీపర్ సెల్స్ అంటే ఫిక్స్డ్గా ఉండేవాళ్ళు కాదు, మేము వెతుక్కుంటూ మళ్ళీ వెతుక్కుంటూ మళ్ళీ అదే కిరాణా కుట్టు దగ్గర అనా ఏమున్నా ఎలా. స్లీపర్ సెల్స్ ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది ఉండేవాళ్ళు మామూలుగా? అప్పుడు స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్ అప్పుడు ఏర్పడింది. అప్పుడు 19 అంటే అప్పుడు ఏర్పడి అప్పుడు ట్రావెలింగ్లో మనకు బాగా ఒక మీరు చెప్తే వాళ్ళు జాబ్ విచిత్ర ఒక వెల్డింగ్ షాప్ అతను, ఒక కిరాణా కొట్టు అతను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన డాక్టర్, అట్లా రకరకాల పర్సన్స్. వాళ్ళేమి స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళు మనకే వచ్చేది, వాళ్ళు ప్రొఫెషనల్ చేసుకుంటూ ఉంటారు. నేను స్లీపర్స్ ఎందుకు అంటే వాళ్ళు మనకు చెప్తున్నాము డేటా కేకే నేను టచ్లో ఉన్నానని అది మటుకు లీక్ చేయదు. అంటే మీరు వాళ్ళు మాట్లాడతారా ఈ సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు అనుకుంటారు? పర్సనల్ కలుస్తుంటారు, వాళ్ళు ర్యాపో ఉంటుంది. ఏంటి అట్లా చెప్పినది వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాలి? అబ్బాయి అంటే కొంతమందికి డబ్బులు ఇస్తాను, కొంతమంది డబ్బులు ఇచ్చే స్థాయిలో వాళ్ళు మనం ఉండవు. అబ్బాయి వాళ్ళకు ఉన్న మంది ఎక్కడ ప్రొఫెషనల్స్లో ఉండొచ్చు వాళ్ళు. ఓకే, బట్ వాళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ప్యాషన్ అనమాట సబ్జెక్ట్ మీద. అంటే కొంతమంది విసుగున్న వాళ్ళు ఉన్నారా, ఏంటయ్యా నీ గోలా మేము చెప్ప అట్లా కాన్సెప్ట్ ఈ లేయర్లోకి రారు కదా. ఓకే, అంటే ఈ పలానా పర్సన్ తీసుకుందాం అనుకుని వాళ్ళతో మాట్లాడే రిజర్వేషన్ ఉంటారా? అసలు అలా వస్తారు, మనం అడిగినప్పుడు చెప్తారన్నప్పుడు ఈ వస్తారు వాళ్ళు సర్కిల్కి, మిమ్మల్ని మేము స్లీపర్ సెల్గా పెట్టుకోబోతున్నాం, మీకు ఒక అంగీకారమా అని అట్లా ఉండదు కదా. మళ్ళీ మనం రెండు మూడుసార్లు కలిసిన తర్వాత మా పరిచయం మళ్ళీ నేను కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నాను, మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా అనే వాళ్ళని అడుగుతాం. చాలా మందితో మీరు మాట్లాడాలి, అంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కాబట్టి మాట్లాడుతూనే ఉంటాను నేను, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాను మామూలుగా అయితే. అంటే ఆబ్వియస్లీ సోర్స్ నాకు ఇన్ఫర్మేషనే కాబట్టి ర్యాపోనే కాబట్టి అది కంటిన్యూస్గా మాట్లాడి. ఇప్పుడు ఈ 2024 ఎన్నికల కోసం ఎప్పటి నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి సమాచారం సేకరించడం? లాస్ట్ టైం విగ్రస్గా హిట్ అయ్యింది కాబట్టి ఆబ్వియస్గా మనకు వెళ్ళంగానే మనం అడగకపోయినా కానీ అదే ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు సార్ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్, మనం ఏం అసలు నేను మామూలుగా సంబంధం లేదురా బాబు, ఇక్కడ పెళ్ళి ఉండి పర్సనల్గా వచ్చేవారు కూర్చున్నా కానీ ఇంకా కూర్చోండి సార్ మా దగ్గర ఎట్లా ఉందంటే అది సార్ చెప్తూనే ఉంటారు సోర్స్. మన దగ్గర ఆల్రెడీ డేటాబేస్ చిప్ ఫిల్ అయిపోయింది సంబంధం లేదు అనేది అదొకటి. అది అప్పుడు కంటిన్యూస్గా ఉన్నట్టే ఫీల్డ్, బట్ టెక్నికల్గా మనం ఇంకా సర్వే స్టార్ట్ చేద్దాము ఇంకా స్టార్ట్ చేద్దాము అనుకున్నది అంటే సిస్టమ్ మీద పెట్టిందే 3 మంత్స్ అంటే లాస్ట్ 3 మంత్స్. లాస్ట్ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కూడా ఎంతో కొంత అప్పుడు కాలే, అప్పటికి ఇంకా అంటే అభ్యర్థులు పెట్టిన తర్వాత అప్పుడు ఏమైనా మారే అవకాశం ఉంది కదా, అప్పుడు మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ చేస్తాం. అభ్యర్థులు పెట్టక ముందు ఒకటి చేస్తాం, అభ్యర్థులు పెట్టినా కానీ నియోజకవర్గం కొన్ని ఏం తేడా ఉండవు, అంత తోపులు తురుములు ఎవరు ఉండరు, వచ్చే ఎక్సెప్షన్ కేసు కానీ ఒకటి కొన్ని నియోజకవర్గాలు ఏ అభ్యర్థి అయినా కానీ ఇక్కడ ఈ పార్టీ గెలిచేస్తుంది అనే నియోజకవర్గం ఉంటాయి. ఇప్పుడు 2019లో మీరు ఎమ్మెల్యేల కోసం పర్సనల్గా వర్క్ చేస్తుంటారు, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళని పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు వాళ్ళ కోసం పనిచేస్తుంటారు. సో వాళ్ళు ఆబ్వియస్లీ కొంత అమౌంట్ కూడా మీకు ఇస్తుండచ్చు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు, కేవలం మీ ఇంట్రెస్ట్ మీదే చేశారు అది? ఇప్పుడు కూడా పోయినసారి అంతే, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా మేము 30-40 మందే వ్యక్తిగతంగా చేసింది, మిగతా అన్ని హై లెవెల్ అన్నమాట. అంటే ఈ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు, ఈ నియోజకవర్గం మార్జిన్ ఎంత, ఓవరాల్గా అడిగేవాళ్ళు, ఈ క్వశ్చన్స్ మీదే ఉంటుంది. విలేజ్ వారి చేసింది తక్కువే, 30-40 మాత్రమే. ఇప్పుడు స్టేట్ వైడ్ చేసినప్పుడు ట్రావెలింగ్ కావచ్చు, మీరు అక్కడ ప్రతి చోటకి వెళ్ళాలి తిరగాలి, ఇదంతా మీ ఖర్చేనా? ఆబ్వియస్లీ కదా, సేల్స్ చేస్తాం కదా, వేరే నియోజకవర్గాలు హై లెవెల్లో కూడా సేల్స్ చేస్తాం కదా. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు తక్కువలో అమౌంట్ ఉంటుంది. జస్ట్ వాళ్ళకి ఏంటంటే మాకు మండల వారి విలేజ్ వారి అవసరం లేదు, ఈ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు, ఈ నియోజకవర్గంలో మార్జిన్ ఎంత, ఇంతే వాళ్ళ క్వశ్చన్. దానికి మనకు తక్కువ ఖర్చు అవుద్ది, దానికి తక్కువ ఖర్చు అవుతుంది. దాంట్లో మినిమం చెప్తాం కదా, అంటే 30,000-40,000 మార్జిన్ ఉంది అనుకోండి, మనం 20,000 చెప్తాం సేమ్ మార్జిన్.
ఇప్పుడు స్టేట్ వైజ్ తిరిగినప్పుడు మీకు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కదా, నేను అది అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర మనం డబ్బులు తీసుకుంటామా, డబ్బులు తీసుకుని మనం ఖర్చు పెడతాం, ఖర్చు పెట్టిన 100% దగ్గర దానికి ఖర్చు పెట్టాం కదా, మన దాంట్లో లాభంగా ఉంటుంది కదా. ఓకే, ఒక 10 రూపాయలు అనుకుందాం అనుకోండి, 10 రూపాయలు మనకు 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంకా 2 రూపాయలు ఆబ్వియస్ గా ఇంకా టీమ్ రన్నింగ్ కోసం, మామూలుగా ఉండేదాని కోసం, స్టేస్ కోసం, హోటల్స్ కోసం, ఛార్జీల కోసం, డ్రైవర్ల కోసం, డీజిల్ కోసం, అకామిడేషన్ కోసం ఆబ్వియస్ గా ఖర్చు పెడతా ఉంటాయి ఎంత కొంత. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో తిరిగారు, సో ఎంత లాభం వచ్చిందంటారు? అది చూసి చెప్తాం. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే కోసం పనిచేస్తారు కదా, ఒక ఎమ్మెల్యే దగ్గర ఎంత తీసుకుంటారు? అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఒక హై లెవెల్ రిపోర్ట్ కి తయారు చేయాలంటే మినిమం విలేజ్ వారి రిపోర్టు 6 నుంచి 6 లక్షల నుంచి 7 లక్షల దాకా ఖర్చు అవుతుంది. విలేజ్ వారి చేయాలంటే ఖర్చు చెప్తున్నాను, అంటే మాకు దాంట్లో అంటే వాళ్ళకున్న రిలేషన్ బట్టి అంతే అమౌంట్ చేసినవి ఉంటాయి, 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా చేసినవి ఉంటాయి, ఇంకో 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా చేసినవి ఉంటాయి. సో ఆ రిపోర్ట్ అని చెప్పి మొత్తం మిగిలిపోదు అట్లని చెప్పి అసలు మిగలకుండా ఉండదని నేను అన్నాను. బట్ ఆ మిగిలిన అమౌంట్ని మళ్ళీ ఇప్పుడు మరి వేరే నియోజకవర్గం కూడా శాంపుల్స్ తీయాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆ రూమ్ ఒక దగ్గర స్టే చేస్తున్నారు మన వాళ్ళు, ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళేసి అదే నియోజకవర్గం కూడా తీసుకురండి, కొంచెం శాంపిల్స్ అని పంపిస్తూ ఉంటాం, వేరే దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లో విలేజ్ వారి అవసరం లేదు, ఎవరు ఆర్డర్ ఇవ్వాలి కదా, జస్ట్ హై లెవెల్గా ఎలా ఉంది, ఏ ఏ క్యాస్ట్ ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, లేకపోతే ఏ సమీకరణాలు ఎలా మారుతున్నాయి, ఇలా అబ్జర్వేషన్ సరిపోతుంది. ఈ 2024లో ఎంతమంది ఎమ్మెల్యేలకు పనిచేశారు మీరు? మనం రఫ్గా ఒక 30 మంది పనిచేస్తుంది, 30 మెంబర్స్, 30 మెంబర్స్ ఆల్ పార్టీస్, ఆల్ పార్టీస్ కలిపి. అంటే ఇండివిజువల్ విలేజ్ వారు అడిగినప్పుడు సహజంగా డౌట్ వచ్చిన 30 మంది చేసిన 175 చెప్తారని కాదు, విలేజ్ వారి వాళ్ళు విలేజ్ వారి రిపోర్ట్ అంటే ఎమ్మెల్యేకే కావాల్సి వస్తుంది, మిగతా మామూలుడికి విలేజ్ వారి రిపోర్ట్ ఏం చేసుకుంటారు? 30 మంది చేస్తారు. ఇప్పుడు మీరు సర్వేలన్నీ చేశారు కదా కేకే గారు, పొలిటికల్గా ఏమన్నా రావాలన్న ఆలోచన ఏమైనా ఉందా? అంటే రిఫార్మ్స్కి మీరు చేయాలనుకున్నా, లేకపోతే ఇంకో పార్టీ ద్వారా చేయాలనుకున్నా, ఇంకా లేకపోతే ఏదైనా గ్రూప్గా చేయాలనుకున్నా వాళ్ళ వైపు సహకరించాలని ఉంది. నేనే లీడర్ అయిపోయి, నేనే సీఎం అయిపోయి, నేనే ఎమ్మెల్యే అయిపోయి అట్లాంటివి నాకు లేవు అసలు ఓవరాల్. ఓకే, అంటే ఇప్పుడు ఆంధ్ర పీకే అంటున్నారు మిమ్మల్ని, కేకే ఆంధ్ర పీకే అంటున్నారు, ఏమంటారు మీరు? వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఏమంటారు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఒకటి తిడతాడు, ఒకటి ట్రోల్ చేస్తాడు, వాడు పొగుడతాడు అన్న దేవుడు అంటే చాలా పక్కాగా చెప్పారు కదా మీరు. అదే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉంది, దాని మీద ఏం కమెంట్ చేయలేదు. సో ఇంకొకటి కేకే గారు, మరొక ముఖ్యమైన విషయం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 స్థానాలు ఇచ్చారు, మీకు బెదిరింపులు ఏమైనా వచ్చాయా? అబ్వియస్గా ఇప్పుడు మాకు నాకుండా కానీ మామూలు సేల్స్ టీమ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంటాము, వాళ్ళకి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి, నాకు తక్కువ కాల్స్ వస్తున్నాయి, నా నెంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు రేజుకి 2-3 వస్తాయి అట్లాంటివి. ఆ 2-3 నేను 10 సెకండ్లు మాట్లాడి కట్ చేసి బ్లాక్ చేసుకుంటుంటారు అంతే. ప్లస్ వాళ్ళు ఒకవేళ పొరపాటున నేను మాట్లాడినా వాళ్ళు ఏం తిట్టినా నాకు ఏం పెద్ద ఏం ఎఫెక్టివ్ ఇచ్చే మెంటాలిటీ కాదు, ఒక డిసార్డర్ అట్లా అట్లా ఇస్తాను మా పార్టీకి అది కొంచెం మామూలుగా ఎంత చూస్తాం ఎంత చూస్తాం అది చెప్తాడు, బూతులు తిడతా ఉంటారు. పెద్ద పట్టించు మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు ఏ పార్టీ నుంచి నా ఆఫర్ వచ్చిందా మీరు రెండు కలిసి పనిచేద్దామని? నా పార్టీకి ఆఫర్లు ఇప్పుడు రాలేదు, నేను చేయను తెలుసు. ఇప్పుడు మనకు చేసేవాడికే కదా పార్టీ ఆఫర్లు వస్తాయి, మనం పార్టీలుగా చేయము, వాళ్ళు ఉండే వర్క్ చేసి పెడతాం కానీ పార్టీలో జాయిన్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు ఎప్పటికీ ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అదే 2 థింగ్స్ అండి, ఇప్పుడు దీనే సర్వేనే ఒక ఇప్పుడు వేరే స్టేట్స్కి ఎక్స్పాండ్ చేసి ఒక ప్రాపర్ కంపెనీలా ఉండాలని ఒక ఐడియా. రెండవది ఏంటంటే ఇది పొలిటికల్ అకాడమీ టైప్, కేకే పొలిటికల్ అకాడమీని దాంట్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టాలని ఒక ఆలోచన ఉంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది అంటే సర్వే సర్వే రిలేటెడ్ కాదు, ఫ్యూచర్లో రాబోయే అంటే కావాలనుకున్నటువంటి. ఇప్పుడు నేను చాలామంది కలుస్తున్నప్పుడు నెక్స్ట్ ఇతను పోటీ చేస్తున్నాడు మన ఫ్యామిలీ నుంచి కేకే అని ఉంటాను అనుకోండి, వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ మోస్ట్లీ. థ్యాంక్ యూ కేకే గారు. థ్యాంక్ యూ అండి.